ఇదిగోండి ప్రసాదాలు కూడాని, ఇంకా అక్కడ కూడా అసలు కొద్దిగా ఏదో మామూలుగా మన ప్రసాదం కలగదుకుని కొంచెం తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసాను హడావిడ హడావిడమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, అయితే తెల్లవారుజామునే లేచి ఆయన నేను ఫ్రెష్ అప్ అయిపోయాం. పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లెగలేదు. అయితే ఈరోజు ఇంత హడావుడిగా పూజకి తెల్లవారుజామునే వెళ్ళడం కారణం ఏంటంటే, మనకి 7:30 కల్లా ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఉంటుంది, ఏకాదశి ద్వాదశి ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుందంట. ఆ టైంలో దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి కొంచెం కందలగడే రెడీ అయ్యి వెళ్తున్నాను. తల ఆరబెట్టుకోవాలి కదా. ఇదిగోండి మనకు, మీకు తెలుసు కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా, కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అగర వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అండి. ఇదైతే కనుక మనం ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలండి. నిజంగా గుడికది వెళ్తున్నప్పుడు, హడావడిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, తలకు స్నానాలు చేస్తున్నప్పుడు ఎలాగో హెయిర్ డ్రైయర్ అనేది ఉండాలి. కానీ ఇదేంటంటే ఒకసారి మనకు రెండు పనులు జరిగిపోతాయి అన్నమాట. అంటే తల చిక్కు తీసేస్తూ ఉంటుంది, అలాగే తల ఆరబెట్టేస్తూ ఉంటుంది. ఇది ఇంకా కుచ్చిలా కూడా మనకి హెయిర్ని చివరిన మనం జడేసుకుని లెబర్ పెట్టుకున్నాక కుచ్చు కింద కూడా బాగా వస్తుందండి, ఒత్తుగా కూడా కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడూ అది మీకు చూపించలేదు, కానీ నేనైతే అలాగే చేసుకునేదాన్ని. ఇందులో మనకైతే 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. లో ఉంది, మన లోలో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే స్పీడ్లో పెట్టుకుని ఆరబెట్టేసుకుంటూ చిక్కు తీసేసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రావులపాలెం కూడా వెళ్దాం అనుకుంటున్నాం. వారైతే బయలుదేరిపోయారు ముందు. ఇదిగోండి పంపర పనస్కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో, చీకట్లో కూడా చక్కగా మెరుస్తున్నాయి మంచి ఎల్లో కలర్లో. పువ్వులు మళ్ళీ పూత వచ్చేసిందండి చెట్టు అని. ఇంకసారి గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీస్తాను. ఈ చలిగాలిలో డ్రైవింగ్ అంటే బాబోయ్ మామూలుగా లేదు. ఐదైనా కానీ ఇంత చలి ఉంది ఏంటండి అసలు. ఇదిగోండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము రావులపాలెం గుడికి. అయితేని ఉత్తర వైపున దర్శనం ఇస్తారు వెంకటేశ్వర స్వామికి, ఉత్తర వైపు నుంచి మనం దర్శనం చేసుకోవాలన్నమాట. ఈ ముక్కోటి ఏకాదశి రోజుని చాలా మంచిదండి చేసుకుంటేనే, వీలైతే కనుక. మేమైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాము, ఏదైనా తప్పని పరిస్థితి అయితే మానేయడం తప్ప. కానీ ఇదిగోండి చూసారా, అప్పుడే అందరూ ఇంకా లేచిపోతారులేండి. పల్లెటూరులో కొంచెం ఊళ్ళల్లో అంతే కదా. ఇదిగోండి రావులపాలెం హైవే ఎక్కేసాము, ఇంకా బిజీ బిజీగా ఉన్నాయి. అందరూ కూడా హోటల్లో అవి తీసేశారు ఇప్పుడే తెల్లవారుజామునే. టీలు తాగే వాళ్ళు ముందు టీ తాగేస్తారు కదా హోటల్ దగ్గరికి వచ్చేసి. ఇక్కడ గుడి అయితే మొదలవుతుందండి. మనకు స్టార్టింగ్ శ్రీ లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామి కోవెల్ అయితే ఉంది గుడి. అయితే ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక గుడి ఉంటుందండి, ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇంకా మొదలవుతున్నాయి, ఇంకా గుడి అయితే తీస్తున్నారు, శుభ్రం చేస్తారు కదా అన్నీ కూడా. ఇంకా తెల్లవారుజామున చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి, అసలు మామూలుగా లేదన్నమాట. ఇది చక్కగా నడవడానికి అది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఉదయమే జాగింగ్ అదే వాకింగ్ అని మరి చాలా బాగుంటుందండి చూడడానికి కూడా. చెరువు అది ఉండి చుట్టూరు నడడానికి దీన్ని, ఇక అప్పుడే వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే రెండు గుళ్ళు ఉంటాయన్నమాట. ముందు రాములవారి గుడి ఉంటుంది ఇక్కడ, తర్వాత పక్కన బాబాగారి గుడి ఉంటుంది. దీని వెనక్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి కూడా వెనకాల ఉంటుంది, అక్కడే మళ్ళీ కళ్యాణ మండపం కూడా ఉంటుంది అన్నమాట. అప్పుడే జనం అయితే ఇంకా మొదలైపోయారు, అదిగోండి ఖాళీ లేదు అసలని. దర్శనం అయిపోతే అప్పుడు సాఫీగా వీడియో తీసుకోవచ్చు అన్నమాట మనం. అదిగోండి గుడి వెంకటేశ్వర స్వామిది. ఇంకా బయలుదేరుతున్నామండి మేము, తిని గుడి దగ్గరలో ఆగం బండి ఆపమ్మట. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి, చూపిస్తాను మీకు ఒకసారి. చాలా పెద్ద లైన్ ఉందండి, కొంచెం లేట్ అవుతుందేమో మనకి. ఇదిగోండి ఇంకా అసలు
ఈ చలికాలంలో ఉదయం లేచి తెల్లవారుజాము లేచేటప్పుడు పెద్ద ఎవరు ఉండరు కదా, త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. తీరా గుడికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారండి, ఎందుకు అనిపించింది అప్పుడు తెలిసింది మాకు ఏంటంటే ద్వాదశ ఏకాదశి అనేది 7:50 వెళ్ళిపోతుందంట, అందుకని త్వరగా ఆ గడిలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే బాగుంటుందని అందరూ ముందుగా వచ్చేసారు. చూడండి ఉత్తర వైపున మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే లభిస్తుంది. మన తరపున అంటే నా తరపున నేను చూడటమే కాకుండా మన కుటుంబ సభ్యులు కూడా దర్శనం చూపించినట్టు అనిపిందని ఈ వీడియో అయితే చిన్నగా తీసానండి. అసలు ఎంత బాగా చేశారండి డెకరేషన్ అయితేని, కింద నీళ్లు పెట్టి అది పాల సముద్రంలాగా శేషపాన్పు మీద అమ్మవారిని అదే అయ్యవారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ఎంత అందంగా ఉన్నారండి. చూడడానికైతే నాకు రెండు కళ్ళు సరిపోలేదు. ఇదిగో అండి మనకి అమ్మవారు వెంకటేశ్వర స్వామి గుడి అసలు విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయాం మనం దర్శనం చేసేసుకుని. ప్రసాదాలు తీర్థాలు కూడా అక్కడ ఇంకో పక్కన పంచిపెడుతున్నారన్నమాట. ఇదిగోండి తీసుకుంటున్నాను కదా తీర్థవాడిని. కొంచెం వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది, కుదరలేదన్నమాట నాకు. ప్రసాదం కూడా పంచిపెట్టారండి. మరి ప్రతి సంవత్సరం పంచిపెడతారో లేదో నాకు ఐడియా లేదు. ఈ సంవత్సరం అయితే క్యాలెండర్ అయితే నేను అందుకున్నాను అనమాట, తీసుకున్నాను. బయటకు వచ్చేసి కాసేపు కూర్చుంటాం కదా గుడి దగ్గర, అలాగా మేము కూడా వెళ్ళి కాసేపు కూర్చున్నామండి. లైన్ చూసారా ఎంత ఉందో. ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి రోజున సంవత్సరానికి ఒకసారి ఇలా దర్శనం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా మేము దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఎంత బాగా అలంకరించారో, అక్కడ అసలు పువ్వులతోటి నిండిపోయిందన్నమాట. దర్శనం అయితే అయిపోయిందండి, చాలా బాగా జరిగింది, త్వరగానే అయిపోయిందన్నమాట అనుకున్న కడికే. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. గుడి అయితే అసలు ఎంత బాగా పువ్వులతోటి ఆ అయ్యవారిని ఆ స్వామివారిని అసలు ఎంత బాగా ముత్తాజు చేశారంటే అసలు చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా మేము స్టార్ట్ అవుతాము. ఇదిగోండి గుడి మాట వెనక నుంచి ఇలాగా ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఇది కళ్యాణ మండపం అండి, పెళ్ళిళ్ళు జరుగుతాయి కాబట్టి చక్కగా బాగుంటుంది. పక్కనే గుడి అలాగే మండపం కూడా పక్కనే ఉంది కాబట్టి ఇంకా బయలుదేరుతున్నామండి. ఇప్పుడు ఇంకా దారిలో వెళ్ళే దారిలో చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో రావులపాలెం, బాగా బాగుంటుంది. ఇదిగోండి ఇదంతా గుడి వెనక నుంచి మాట మేము బయలుదేరి వెళ్తుంది. బాగా చేశారండి, సాయంత్రం మాటలు శనివారం పార్క్ అది చాలా మంది వస్తూ ఉంటారు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఇలా వెళ్తున్నాం అన్నమాట. చెట్టు చూసారా ఎంత బాగుందో, మొక్కలు ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాయి. ఇది జమ్మి చెట్టు అండి, ఇది రావి చెట్టు, రావి చెట్టు వేప చెట్టు రెండు ఉన్నాయి. ఇవాళ శనివారం కదా మనం రావి చెట్టు ప్రదర్శన చేసుకున్నాం. ఇదిగోండి ఇలా కూడా వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి ఇటు గేటు అటు గేటు ఉంది. మనం అటు నుంచి వచ్చాము, ఇది ఇటు నుంచి మాట అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండా రావి చెట్టుని మన చుట్టూ ప్రదర్శన అయి చేసుకోవడానికి బాగుంటుంది, దండం పెట్టుకోవడానికి అదేని. ఇందుకే అక్కడ ఆకుకూరలు ఎందుకు చూపిస్తున్నానంటే అండి వెళ్ళే దారిలోనే సంత మార్కెట్ అన్నమాట. హారికకి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయలేదండి, ఇంక వచ్చిన తర్వాత రెడీ చేద్దాం టైం ఉంటుంది కదా అని ఇంకా సరే అని చెప్పేసి తోటకూర అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఉదయమే ఇంకా మార్కెట్ తీసేసారు. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి, ఇక్కడైతే దర్శనం చేసుకోవడం కుదరలేదండి, జనం ఫుల్గా ఉన్నారన్నమాట. ఆపోజిట్లో కూడా మనకు అమ్మవారు అది ఉంటారన్నమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఇదిగోండి ఇక్కడ బయట నుండి మేము దర్శనం చేసేసుకున్నాం మా వారు నేను కూడాని. ఇక్కడేమో హైవే పక్కన ఉంటారండి ఆంజనేయ స్వామి గుడి అయితే చిన్నగా ఉంటుంది, కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. కొంచెం ఖాళీ ఉంటుంది అయినా కొంచెం లైన్ ఉంటుందండి, హైవే దగ్గర నుంచి కొంచెం ఎదరదాకా ఉంటుంది. అంటే మేము వెళ్ళే టైంకి ఇప్పుడు లైన్ లేదు, మా కోసమే ఆ స్వామి ఖాళీగా ఉంచారేమో అనిపించింది అన్నమాట కాసేపు. అంటే మళ్ళీ ఏం లేదండి త్వరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ పాపం హారికకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, లేట్ అయితే తను పాపం ఏ పెరిగానో పట్టుకెళ్ళిపోతుంది. కొంచెం నేను వెళ్ళి పెందలగాడి వెళ్ళి కొంచెం తోటకూర వేపుడు చేసి పెడదాం అని అంటే అడుగుతుంది రెండు రెండు రోజుల నుంచి ఆకుకూర ఏదైనా వేపు పెట్టమ్మా అని. చూసారండి ఇక్కడ కూడా అందంగా అలంకరించేశారు ఆంజనేయ స్వామి దగ్గర కూడా, మొత్తం గుడి అంతా కూడా అలంకరించేసి ప్రసాదాలు ఇంకా చాలా బాగా జరుగుతాయండి. మాన పల్లెటూరులో అంటే ఇంకా మీకు చెప్పక్కర్లేదు అనుకోండి, ఏదో నేను కూడా దర్శనం చేసుకుంటూ మీకు కూడా దర్శనం చూపించేసినట్టు ఉంటుందని చిన్నగా తీసానమాట. ప్రసాదాలు అయితే కమలాపండని పులిహారని అన్నవరం ప్రసాదం, మరి వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడేమో అన్నవరం ప్రసాదం అని పంచిపెట్టారండి. మా వారికి అది తెలుసండి అందుకే మాట్లాడుతున్నారన్నమాట. ఇదిగోండి ప్రసాదాలు కూడాని, ఇంకా అక్కడ కూడా అసలు కొద్దిగా ఏదో మామూలుగా మన ప్రసాదం కలగదు కొంచెం తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసేనా హడావిడ హడవడమాట. బాగానే అయిపోయిందండి, అసలు స్వామి దర్శనం లేట్ అవుతుంది అనుకున్నాను కానీ బాగా అయింది.
ఇదిగోండి తోటకూర మొన్నటి నుంచి అంటుంది తోటకూర ఎప్పుడు పెట్టమ్మా అని. సరే అని చెప్పేసి ఎలాగో కూరగాయలు ఏమి కనపట్లేదు, ఇంట్లో పైన తోటకూర వేయలేదండి నేను, మళ్ళీ వేసుకోవాలి. ఈలోగా సరేనా ఎలాగో వెళ్ళాను కదా దారిలో, మార్కెట్ వెళ్ళే దారే కదా అని తోటకూర తీసుకున్నాను. ఆరికైతే రైస్ వండేసుకుంది. థ్యాంక్స్ రా, నువ్వు లేసావు లేదా నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ నీ లెక్కొట్టాలి, మొన్న అలాగే అయింది కదా అందుకు. అదేలే మళ్ళీ కంగారు కంగారుగా వచ్చి ఇదిగోండి ఇంకా తోటకూర వేపేసి దానికి లంచ్ బాక్స్ పెట్టేస్తాను. అయితే ముక్కోటి ఏకాదశి గుడి దర్శనం బాగా జరిగిందండి, గుడికి వెళ్ళడం అంతా కూడా మీకు చూపించేసాను. ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళడం బాగా జరిగింది దర్శనం, కానీ చాలా ఫ్రీగా జరిగిన దర్శనం కూడా, ఏదో మా కోసమే ఖాళీగా ఉన్నట్టు అనిపించింది ఒక క్షణం. ఇంకా పెరుగుదరలేండి, ఇంక నుంచి అసలు మామూలుగా ఉండరమాట జనం అయితేని. బాగా జరిగిందండి దర్శనం, అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి ఇదండి హారికకైతే తోటకూర తీసుకొచ్చాను కదా, ఎప్పుడు పెట్టేస్తాను, ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.